మనం టూ స్టెప్స్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ కుక్ చేసుకోవాలి, తర్వాత చికెన్ ని కూడా కుక్ చేసుకోవాలి. రైస్ చేసుకోవడం కోసం మనం ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో మనం కొబ్బరి నూనె వేస్తున్నాం. కొబ్బరి నూనె ఎందుకు వేస్తున్నాము అంటే, ఈరోజు మనం చేసేది తలసేరి బిర్యానీ. ఇది నార్త్ కేరళలో చాలా పాపులర్ అయిన రెసిపీ అన్నమాట. తలసేరి అనేది ఒక ఊరు, ఆ ఊరిలో ఇప్పుడు మనం చేస్తున్న ఈ తలసేరి బిర్యానీ చాలా పాపులర్. అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది కాబట్టి తలసేరి బిర్యానీ అన్నారనమాట. అయితే కేరళలో కోకోనట్ ఆయిల్తోనే కదండి కుక్ చేసుకుంటారు, ఇప్పుడు మనం కూడా కోకోనట్ ఆయిల్తోనే కుక్ చేస్తున్నాం. మరి ఒక ఫుల్ కప్పు కొబ్బరి నూనె వేసాను రైస్ కోసం. ఇది మిగిలింది చికెన్ కోసం కావాలి. అయితే ఫుల్ కప్ మనం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం. ఇందులో మనం అన్ని కొంచెం కొంచెం మసాలాలు వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని మిరియాలు వేసుకోవాలి, అలాగే ఒక రెండు లవంగాలు, కాస్తంత సాజీరా, అన్ని కొంచెం కొంచెం, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అలాగే ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు, అనాస పువ్వు. ఇవి వేసిన తర్వాత ఈ తలసేరి బిర్యానీలో సన్నగా తరిగిన క్యారెట్స్ వేస్తారు. అక్కడక్కడ క్యారెట్ కనిపిస్తూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పాలు, ఇంకా ఒక కప్పు రైస్ బియ్యం తీసుకున్నాము కదా, ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోవాలి. అలాగే సరిపడ ఉప్పు కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి బాగా ఎసరు రావాలి. బాగా మరిగిన తర్వాత అందులో బియ్యం వేయాలి. అయితే దీన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసే ఉంది. ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకోవాలి. వేడిగా అయిన తర్వాత ఇందులో ఒక మూడు ఇలాచీలు, అలాగే ఒక ఐదు లవంగాలు, కొన్ని మిరియాలు, అనాస పువ్వు, ఇంకా సాచీర వేసేసుకుందాం. అన్నీ లైట్గా వేసుకోవాలి మసాలాలు, ఏవి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేయాలన్నమాట. కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసి ఇంకా ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసాం కదా, ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. దీనికి మూత పెట్టేసి మనం ఇంకొక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే మసాలా అన్నమాట. అదేంటంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి, మంచి కారం ఉన్న పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, పొట్టు తీసేసిన అల్లం ఇందులో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ముందు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా పచ్చిమిర్చితో చేస్తే కనుక చాలా బాగుంటుంది. అయితే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చాగా చేసుకోవాలి, మొత్తం ఫైన్ పేస్ట్ కాదు. అందుకే నేను ఎక్కువసేపు మిక్సీ చేయలేదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా ఉంది కదా, దీన్ని చికెన్లో వేసి కలిపేసుకోవాలి. అలాగే ఇందులో పుదీనా, ఇంకా కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా గిల కొట్టి పెట్టుకున్న ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ ఆల్రెడీ ఎసరు వచ్చింది. ఈ తలసేరి బిర్యానీలో మనం వేసుకునేది కైమా రైస్ అంటామండి. అక్కడ కేరళలో మనకి కైమా రైస్ అని దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇక్కడ దొరికితే తెచ్చుకోండి, లేకపోతే జీరా రైస్ అని కూడా మనకి దొరుకుతాయి, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఒక
కప్పు నానబెట్టుకున్నాను నేను. ఇందులో 1.5 కప్పు నీళ్లు వేసుకున్నాం, ఇంకా పాలు కూడా వేసుకున్నాం కదా. ఇందులో ఈ రైస్ వేసేసేయాలి. ఎసరు మటుకి బాగా రావాలి. మంచి ఎసరు వచ్చిన తర్వాతనే బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఒక 95% రైస్ ఉడికిపోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకోవాలి. ఒక 2 టమాటాలు రౌండ్ రౌండ్గా కట్ చేశాను. టమాటాలు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్కి, పెరుగు కూడా వేసుకున్నాం. ఆ చికెన్ ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో మనం ధనియాల పొడి వేసుకోవాలి, పసుపు, ఇంకా కారం. పచ్చిమిర్చి 2 దగ్గర వేసాం, అలాగే కొంచెం కారం వేసాం. కారం చాలా కొంచెం వేసాను చూడండి మీరు. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక 10-15 నిమిషాలు చికెన్ని బాగా కుక్ చేయాలి. ఇక్కడ చికెన్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు మనం మూత తీసేసి, రైస్ కూడా ఉడికింది కదా, ఇప్పుడు ఈ రైస్ని చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం చిన్నగా పెట్టేసి రైస్ని చికెన్ పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం కిస్మిస్ వేయాలి. కిస్మిస్ వేస్తే మధ్య మధ్యలో ఆ స్వీట్ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలా మిడిల్లో వేసేసుకొని మిగిలిన రైస్ మొత్తం పైనుండి వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్గా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి మూత పెట్టేసి చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. చిన్న స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసి ఒక 12-15 నిమిషాలు చక్కగా ఉమ్మగిల్లనివ్వాలి. అప్పుడు దమ్ చేస్తే తలసేరి బిర్యానీ రెడీ అయిపోతుంది. మరి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి నేను ఫైనల్ బౌల్ తెచ్చేసుకుంటాను. ఈలోపు తయారీ విధానం మరొకసారి చూడండి. తలసేరి బిర్యానీ తయారీ విధానం, ముందుగా గిన్నె వేడి చేసుకుని అందులో కొబ్బరి నూనె వేసి కాస్త వేడెక్కాక అందులో మిరియాలు, లవంగాలు, సాజీర, ఇలాచి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి వేయించిన తర్వాత అందులో పాలు, సరిపడా నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న కైమా రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి బాగా వేడి చేసుకుని అందులో ఇలాచి, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, సాజీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని చికెన్ ముక్కల్లో వేసి, అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసి బీట్ చేసుకున్న పెరుగు, కొన్ని నీళ్లు పోసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, మ్యారినేట్ చేసుకున్న చికెన్, ధనియాల పొడి, పసుపు, కారం వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకుంటున్న రైస్ కూడా వేసి పరచుకొని పైన కొంచెం కిస్మిస్, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దానిపైన మళ్ళీ ఉడికించిన కైమా రైస్ వేసి పైనుండి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి చిన్న మంటలో 12-15 నిమిషాలు దమ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తలసేరి బిర్యానీ రెడీ అవుతుంది.